హలో అని శంకర్ ని మాట్లాడతానా? ఏడున్నారురా? ఏమైందిగా 9 ఎకరాలు బయాలే పెడతానన్నారు, ఇంకా అత్తలేరు? అబ్బో అరే బై, మీరు కొనపోతే చెప్పుర్రా, కొనందుకు పార్టీ రెడీ ఉన్నది. ఈ కబుర్లో ఎన్నానో బాగున్నాయి గానీ సొల్లు కబుర్లో తెలిసిపోతున్నాయ. మీరు రారి, మీరు అత్తమ్మ మొదలు బయాలే పెట్టుకుంటే మాట్లాడుకుందాం. నీ బొందరా, నీ బొంద. సరే, నేను తక్కువ చెప్పిస్తా కదా, మీ మందరం నేను చూస్తారా? రారి రమణి, ఓ రమణి, ఏం చేస్తానవే, చాయ్ పెట్టు, బయటికి పోవాలి. ఈ మాటలకేం తక్కువ లేదు, మాటలతోనైతే కోటలు కడతావు, గడి అడిగలేదు, కబర్ ఆకలేదు. ఏంటి గట్లంటారు? మరి లేకపోతే ఏంది, ఇంట్లో కిలో బియ్యం లేవు కానీ ఈ పోటు మొగడు 9 ఎకరాలు బాగానే పెట్టిస్తాడట. ఇయ్యాల నువ్వు గివి ఎత్తనే అండు, లేకపోతే ఎండుడే, లేకపోతే ఎండుడే. నీ మొగోడిని తక్కువ అంచనయ్యకే, నీ మొగోడు గాలిలా మెడలు కడతాడు. ఏదో ఒకటి చేసి అలా పూట మందం పట్టుకొస్తేనే, పూట మందం మటక రాబోతే నా పేరు శంకర్ గారే కాదు. అయినా నిన్ను ఎప్పుడన్నా ఉపాసం ఉంచిందానే మహారాణి లెక్క చూసుకుంటారా, మహారాణి లెక్క చూసుకుంటారా? చూసి ఎవరా దీని తలపొకరు? ఏంది రావాలి పుష్కన గంత మాట అంటివి? నేను ఉపాసం ఉండే నీకు 3 పూటలు పెడతాను, లేదా నిన్ను మల్లె పువ్వు లెక్క చూసుకుంటానే, నిన్ను మల్లె పువ్వు లెక్క చూసుకుంటానే. నీ మొగడు పని చేస్తాడానే కూసున్న కాడికి పైసలు తెప్పించుకుంటాడు, నీ మొగం తెలివి అసుంటిది. నా మొగడు నా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ బిజినెస్ చేస్తాడు, ఆన్లైన్ బిజినెస్ చేస్తాడని చెప్పే. మా దోస్తు గాడు కంప్యూటర్ ముంగట పెట్టుకుని రోజు 2-3 గంటలు పని చేస్తాడే, ఆయనకి నెలకు లచ్చ పడతాయి, ఆయనకి నెలకు లచ్చ పడతాయి. నీ మాట నువ్వు తెచ్చుకొని తినే, నేను బయటికి పోయి నా కడుపు నీ కడుకొచ్చుకుంటా. పని వమ్మట ఓతనే లేడు, 4 రోజుల కారం తిని తిని కడుపు అంతా మండుతుంది. గిరవల్లో ఇంటి పోయి కొద్దిగా కూర నడుకొచ్చుకుంటా. రవలి, ఓ రవలి, ఉన్నావా ఇంట్లో? ఏందక్క గిట్లొచ్చినావు? ఏం చేయాలి చెల్లి, ఆయన గుండుతాడు చెంప, పని లేదు పాట లేదు, 6 లెక్క ఏమైనా ఇంట్లోనే వంటాడు. 4 రోజులే కారంతో తిని తిని కడుపు అంతా వండుతుంది, కారంతో తిని తిని కడుపు అంతా వండుతుంది. ఏమైనా కూరుంటే రాదే కొద్దిగా. అయ్యో అక్క, జర్ర ముందుగా రావా, మీ మరిది మటన్ ఎత్తే ఫ్రై చేసుకుని తిని బోలు కడిగి బోర్లేసిన, బోలు కడిగి బోర్లేసిన. కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏంది మా మరిది మటన్ తెచ్చిండా, నా అమ్మ చెల్లె. అయ్యో పుసుకునకు అంత మాటనేందక్క? ఏంది టమాటో బీరకాయో వండినామంటే నమ్ముతుందని, మామర్ది మటన్ తెచ్చిందంటే నేను నమ్మని, నిజం చెప్పేసల్లే. నీ మొగడింతే నా మొగడింతే ఇలా బుద్ధి చెప్పాలి, ఇక అలా బుద్ధి చెప్పాలి, ఇక వాళ్ళకి బుద్ధి చెప్తే మారే మొగలు కాదే అక్కో. అక్క అల్ల నా మొగుడు అయితే అద్దంటే అల్లనే అద్దుక తింటా అంటాడా అక్కో. అక్క
ఉంది ఏడోకే చెల్లె, ఎవరైనా ఇంటే ఇజ్జత్ మానం పోతుంది. మనల్ని మనం ఒత్తుకొని సావాలి, మనల్ని మనం ఒత్తుకొని సావాలి. చేసుకున్న కర్మానికి నేను ఇంత చింతపండు సారి చేసుకొని అత్త ఇద్దరం కలిసి తిందాం సరేనా? సరే. ఎక్క చెప్పనే పసి కట్టిది నా మొగోడు గొప్పతనం. ఈ ఊళ్ళో ఇంకెంత ఇజ్జత్ మానం పోతుందో ఏమో. అనవసరంగా వేసుకోండి నలమొక పోని. మేకపూర వాసన, కోడిపూర వాసన అత్తాంది. మా ఇంట్లో పోషితుల వాసన కూడా అత్తలేదు, పోషితుల వాసన కూడా అత్తలేదు. అవ్వా ఈ వాసనకు కడుపంతా కలుతాంది. ఎట్లా ఈ గుండోడు రవిగాడు ఏమన్నా గ్యాదర్ చేసిరో, ఏమన్నా టెంట్ వేసినో చూసిరో, పోతా ఇళ్ళ దగ్గరికి. ఈ మూడ కొడుకులు ఏడున్నారో ఏమో. అవ్వా ఆ వాడ తిరిగినా ఈ వాడ తిరిగినా ఒక్క టెంట్ కావడలేదు. ఈ అవయ్యాలు ఎండుడేనైంది. గబ్బిమల్ల ఇవాళ చాయ్ కూడా తాగలే. ఎక్కడ ఒక టెంట్ కనపడతలే, ఏం కనపడతలే. ఇంక మా శంకర్ కానీ రవి అంతా పోలే, ఇంక అడ్డ పోడే. అవ్వా ఈ శంకర్ నన్ను భీమని అడ్డగాడికి ఇంకా అత్తలేదు. ఏంది వేసిన ఆయన ఇద్దరు వైద్య ఇంకా రేంది ఎక్కడన్నా పూరాని చెప్తా. అమ్మో ఒక్కడు సప్పుడు అయింది కానీ పాడు కానీ రెండో రోజు అయినట్రా, రెండో రోజు అయినట్రా. నీకేనన్నా కనబడ్డాయా? ఎక్కడన్నా నేను నాలుగైదు వాళ్ళు తిరిగి తిరిగి వచ్చిన, ఒక్క టెంట్ కూడా కావాలి. మరి భీమడు వచ్చిండారా? ఇంకా రాలేదే. ఆడేటు తిరుగుతాండో. సరే నేను మన అడ్డకాడికి వస్తానా, నువ్వు భీమనికి ఫోన్ చేయి, ముగ్గురం కలిసి ఎటన్నా పోదాం. సరే అన్న ఇప్పుడే పోయేద్దా. అమ్మయ్యా వాళ్ళు తింటారు అనుకుని నా పానం కింది మీద అయింది, ఇప్పుడు నిమ్మలంగా ఉన్నది. తింటే ముగ్గురం తినాలే లేకపోతే ముగ్గురం వెండాలే. భీమన్న కన్నా ఫోన్ చేస్తా. హలో భీమన్న, ఏడున్నావే? చెప్పు రవి, నువ్వు ఏడున్నావు? ఇగో నేను మన అడ్డకాడికి వచ్చినా గానీ నీకేమైనా టెంట్లు కావడే ఆనే, నీకేమైనా టెంట్లు కావడే ఆనే. శవం మీద మరమరాలు ఎలుగుతున్న వాడు మొహలా మొహం చూడు. ఎక్కడ కనపడలేదే, ఐదారు అడ్డలు తిరిగినా ఎక్కడ కనపడలే. అయ్యో ఎండుడే నానే. మరి శంకర్ ఫోన్ చేసిండా? శంకర్ అన్నకు ఫోన్ చేసిన, మన అడ్డకాడికి వస్తా అన్నాడు, నువ్వు కూడా వచ్చేసాయి. సరే వస్తున్నా ఉండు. దాదా అవతల వాడ కట్టుకు పోయినవా? అన్ని వేయచ్చిన. గాడ వాడకు పోయినవారా? అన్న అటు పోలేదే. గాడ సప్రీన్ అత్త పోయినా ఇటుకి రెండో రోజులు అట. రేపైతే దొరుకుతుందిరా, రేపైతే దొరుకుతుందిరా. అగో భీమడు అత్తాడు. అగో వచ్చినారుగా ఇద్దరు. అయితే మరి ఒక గుండోడా, ఒక గుండోడా. ఏమన్నా కనబడ్డాయారా? లేదురా మొత్తం తిరిగినా ఎక్కడ కనపడలేదు. ఎంత ఇతర మన పరిస్థితి. ఏమో అండుడేనా ఏమే, ఏమో అండుడేనా ఏమే. అండుడే కప్పైలా పోదామారా. పరి అరే నేను అవతలో గల్లీ పోలేదురా, అక్కడ ఏమన్నా ఉందేమో. ఉంటే మనకు తెలుస్తుంది కానీ అన్ని జల్లలు పెట్టినరా. అరే శంకరే ఏం చేద్దామంటారా? ఏం చేసినా ఇవాళ ఎండేటట్టే ఉండేది మన పరిస్థితి. ఆకలి కాబట్టి ఒక టెంట్ లేకపోయా ఇక మనకు తొక్కే గత అవుతుంది. ఇక పోదాం పారి. ఇంట్లో కానీ పైరాలు ఎక్కున్నారు కదా, ఏం దొరకలే. ఎలా ఏం దొరకలేదురా వారి, ఏమన్నా ఉంటే చెప్పరా ఆదరపోతాం. ఇక పల్లె మీద అన్నదానం చేస్తారట పూరే. ఏంది అన్నదానం పెడతారా, అన్నదానం పెడతారా, పోదాం పారా. అరే శంకరే అన్నదానం అంటే పప్పు సారే కదరా. ఇంకా మీరు పోటు మొగోళ్ళని మీకు మటన్ చికెన్ కోసి పెడతారా? ఉన్నదో లేదో తినరా పోరి, లేకపోతే ఆయనతో దొరకది. ఇంకా మామూలుగా పని చెప్తారా? ఇంకా పప్పు షారు అంటాను, ఇంకా పప్పు సారు, పప్పు షారు అంటాను, ఇంకా పప్పు సారు. నీ ఇప్పుడే తినేస్తాను, పోయి తినరా పోరి. అంతే అంటే వారా ఆయనతో దొరకదు పారు. ఇలా ప్రసాద్ గారు ఏ బట్టి కడుపు నింపుకున్నావు రా, చేరా ఆడిగిట్ట లేట్ అయితే మనకు దొరకపోవు. అన్న నాకు నాలుగు ములిక్కాయలు పడ్డే. అన్నదానం మంచిగా పెట్టి
పప్పు చారు ఆలుగడ్డ కడుపు నిండా నేను తిన్నా కడుపు నిండా నేను తిన్నా కడుపు నిండా నేను తిన్నా పప్పు చారు ఆలుగడ్డ కడుపు నిండా నేను తిన్నా నా కడుపు అయితే నిండింది ఏం చేస్తానా పిల్లవా మంచిగా బొత్త నింపుకొని రాగాలు తీసుకుంటే పాటలు పాడతానా నేనేంది రాలే అగో నీవేనా కారాన్ని గుడ్లు గోరించుకొని తింటాంటి వాలే గోరించుకోలేదా గోరించుకోలేదా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల బతుకుల మన్ను ఊరు మీద కుక్క బత్తాన్ని ఆడు బత్తాడు ఈయన బతుకు కాగిదాలుగా రూపక్ వచ్చి ఇజ్జలు మనం తీసింది ఇంకెంత మంది తెలిసినట్టు ఎత్తావు కూసం తింటే గుట్టలు కూడా కరుగుతాయి రేపటి నుంచి పని కనవు అబ్బ నా పిల్లమా నేను కడుపు నిండది నచ్చింది అనగానే కుళ్ళు ఇవన్నీ తిత్తాను రూపాకి వచ్చింది ఇజ్జత్ ఇత్తానని దాని మొగడు ఏమన్నా తక్కువ నానే ఆడు కూడా నా సోపది గాడే ఆడు కూడా నా సోపది గాడే భూమి బతుకులు చెడ అయినా నీకు మంది గురించి ఎందుకు రా కప్ప మూతోడా నువ్వు రేపటి నుంచి పని పోతేనే నీ ఇంట్లో ఉంటా లేకపోతే మా అమ్మగారింటికి పోతా అవ్వో ఆమె మొగడు ఎత్తండి కూర్చొని తింటాను నానే ఆ గుండోడు నా సోపదేనే ఆడు కూర్చొని తింటే గడ్డి మామూలు కదులుతారే దేవుడా నాకు కడుపు నొప్పి తక్కువాలి దయ్యాలు భూతాలు పట్టకుండా గుడ్లు కూర గుడ్లు కూర ఎవరు చూస్తలేరు కదా అబ్బో తింటే కడుపు నొస్తుందేమో ఆ శంకర్ కనిపిస్తా వానికైతే అన్ని పడతాయి వాడు అన్ని తింటాడు కదా ఈ గుండన్న దించిపోసిన గుడ్ల కూర పట్టుకుపోతాండి ఏంది ఎటు పట్టుకుపోతాడు అబ్బా గుడ్లు నా గుండోడా నా పిల్లానికి మాట ఇచ్చింది రా కూర తెత్తరని టైంకు నువ్వు ఎదురైనవరా ఇదేనేమో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టే నువ్వురే నా దోస్తు అంటే దోస్తు మేరా దోస్త్ తూహే మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం పోరా పోరా ఇని పోరా పోతారా గుండడా ఇటు పట్టి ఒకసారి గుండు నాకు గుండోడు అత్తని రవడి ఓ పోరా నీకు అన్నీ పడతాయి తిరిగిపో అమ్మ గుండన్న శంకరన్నకి ఇస్తానవా అట్లాగా వదిన చెప్తా రవణి ఓ రవణి అగో ఫీల్ మోదా నువ్వు అడిగినావు తెచ్చిన తిను అదినే తిను అవి తిన్నావనుకో పొద్దున్న దాకా లోపలికి బయటకు ఉరుకుతావు అవి దించిపోచిన కోడిగుడ్లు అదినే గుండెన్న తీసుకొచ్చి శంకరన్న గిత్తే శంకరన్న తీసుకొచ్చి నీకు తినబెడతాడు గంట అయితే గట్టి కొట్టూరి మా గుండోడు తెచ్చిండు గుడ్ల కూర కమ్మగా తింటా